अनकापल्ली जिल्ला चोड़वरम श्री विवेकानंद विद्या संस्थलंदु 75वा स्वतंत्र दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। इक कार्यक्रमानिकि विवेकानंद विद्या संस्थ अधिनेत मूडुगल नियोजकवर्गं तेलुगुदेशं पार्टी नायकुलु पैला प्रसादराव अलागे चोड़वरम माजी एम्मेल्ये राजु पालुगोनि जातीय पताकान्नि एगुरवेशारु। इक सदर्भंगा संस्थ चैर्मन पैला प्रसादराव प्रसंगिस्तू स्वतंत्रं कोसं पोराडिन नायकुलु त्यागालनु प्रजलकु तेलियजेशारु। इक अंते काकुंडा जिल्ला स्थायी प्रथम स्थानंलो ए मौनिक द्वितीय स्थानंलो पोंदिनटुवंटि आर् वाणिनी अलागे बैपीसीलो मोदटि स्थानं साधिंचिनटुवंटि बी स्नेहितानु अभिनंदिंचारु। इक मरियु संस्थलो क्रीडलतो गेलुपोंदिन वारिकि बहुमतुलु अंदजेशारु। भारत माता की, भारत माता की, भारत माता की। पहला प्रसाद गारिकी मन करस्पांडेंट गारिकी अलागे प्रिंसिपल गारिकी कॉलेज प्रिंसिपल गारिकी उपन्यासकुलकु इक्कडकु विच्चेसिन इतर पेद्दलकु ना हृदयपूर्वक नमस्कारमुलु। विद्यार्थिनी विद्यार्थिनीलकु ना शुभाशीस्सुलु। ई रोजु शुभदिनम्। పండగ ఎందుకు చేసుకుంటున్నాము? ఇది ఒక పండగ,
గ్రామానికి ఒక పండుగ ఉంటుంది, మతానికి ఒక పండుగ ఉంటుంది, కులానికి ఒక పండుగ ఉంటుంది. కానీ దేశమంతటా ఒక పండుగగా ఆనందోత్సవంగా చేసుకునేటువంటి ఏకైక పండుగ ఇది. ఇది ఎందుకు చేసుకుంటున్నాము అనేది మెయిన్. అయితే మన భారతదేశ పౌరులుగా మన భారతదేశంలో పుట్టాము, బ్రతుకుతున్నాం, మన గతం తల్లిదండ్రులు అందరూ. అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశానికి వచ్చి పరిపాలించారు. ఎందుకు అంటే పారిశ్రామిక విప్లవ ఫలితంగా అసలు మన భారతదేశానికి వచ్చారు. పారిశ్రామిక విప్లవం అంటే ఏంటి? పరిశ్రమల ద్వారా పి తేజ ఎంపీసి ఇంటర్మీడియట్ ఎంపీసి పి తేజ ఫ్రమ్ డిగ్రీ ఏ హిందూ హిందూ ఎంఐ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ లో టాపర్ గా నిలిచింది మన కాలేజ్ లో హిందూ ఫ్రమ్ బిఎస్సి సిబిజెడ్ అండ్ ఏ శ్రావణి ఫ్రమ్ బిఏ. వేదికలో నుంచిన పెద్దలు గౌరవనీయులైన మన చోడవరం ఎక్స్ఎమ్మెల్యే గారు రాజు గారికి, అదేవిధంగా డీన్ సురేష్ గారికి, ఇక్కడ లెక్చరర్స్కి, అదేవిధంగా ఎన్సీసీ మరియు స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం 75 వసంతాలు ముగించుకొని 76 వసంతంలోకి ఒక స్వతంత్ర దినోత్సవం వచ్చి ఈరోజు 76 సంవత్సరాల్లోకి మనం అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు ఆజాదీ కా అమృత్ అనే మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మీ ముందు మీలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య విశేషం మీ అందరికీ తెలుసు, మనం 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈరోజు చేసుకుంటున్నందుకు మనం మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత అంతా మీకు తెలుసు. అంత ఎక్కువగా నేను చెప్పే పని లేదు. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరూ లేరు. ముఖ్యంగా మన జాతీయ జెండా గురించి అందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది, దాన్ని మనం తెలుసుకునే బాధ్యత కూడా మన దాంట్లో ఉంది. ఆ మూడు రంగులు, ఆ విశిష్టత, ఆ విశిష్టత వలన మనం అందులో ఏమాత్రం ఏ విధంగా భాగస్వామ్యం కావాలని చెప్పేసి బాధ్యత కూడా మన అందరిలో ఉంది. కాషాయం ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు మన ఈ స్వాతంత్రం. ఆ కాషాయం దానికి గుర్తుగా మనకి చిహ్నంగా ఉంది. ఇక శాంతియుతంగా మన దేశాన్ని మనం నిర్మించుకున్నాం. ఆ శాంతికి చిహ్నంగా ఈరోజు ఆ తెలుపు రంగు మన ముందు ప్రతిబింబిస్తుంది. ఇక మనం ఈరోజు ఆధారపడుతుంది మన దేశంలో మన కోసం ఆ పచ్చదనాన్ని కూడా మనకి ఇవ్వడం చూడడం జరిగింది. ఈ మూడు వందల జెండా హర్ ఘర్ కా తిరంగా అని చెప్పేసి ఈరోజు మన పిలుపునివ్వడం, ప్రతి ఇంటి మీద ఒక జెండా ఉంచాలని చెప్పి చెప్పడం మన దేశ ప్రధాని గారు కోరడం, దాన్ని అందరం మనం పాటిస్తున్నందుకు చాలా సంతోషం. ఇది ఏ విధంగా పిలిచారో కానీ మనకి 75 వసంతాలు అన్ని విధాలు మనకు ఉపయోగపడుతుంది, దేశాభివృద్ధి కూడా ఈరోజు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ 75 వసంతాలు పిలవడం వలన ఎంతోమందికి ఈరోజు ఉపాధి కూడా కలుగుతూ ఉంది. జెండాల తయారీలోని కానీ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిలోని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిలోని కూడా ఒక దేశభక్తిని పెంపొందిస్తూ ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఈ త్యాగ ఫలితం ఈరోజు మనందరం రానున్న రోజుల్లో ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ప్రతి ఒక్కరిలో ఈరోజు ఉంది. దేశాన్ని మరింత
కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ యువతని యువత రేపు భారత భవిష్యత్తు పౌరులు మీరు మీరే కాపాడే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన కాలేజీ లెక్చరర్స్ అందరికీ డీన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ జై జన్మభూమి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇప్పుడే వచ్చినటువంటి ఇంకో అతిథులు గౌరవనీయులైన బ్రహ్మ మాస్టర్ గారిని వేదిక పైకి వచ్చి వేదిక నెలకొన్న దేశంగా కోరుతున్నాను.